సంబంధించిన సమాచారం టెలిగ్రామ్ అనే యాప్లో కూడా దొరుకుతుంది. అలాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా అక్కడ దొరుకుతాయండి. అయితే ఈరోజు మనం సమానత్వం వైపు అనే పాఠాన్ని తెలుసుకోబోతున్నాము. వివిధ రూపాల్లో ఉండే వివక్షతను దీనివల్ల మనం తెలుసుకోబోయేది. వివిధ రూపాల్లో ఉండే వివక్షతను గుర్తించగలుగుతాము. వివక్ష యొక్క స్వభావం మరియు మూలాలను అర్థం చేసుకోగలుగుతారు. వివిధ రూపాల్లో ఉండే సమానత అసమానత తేడాలను గుర్తించగలుగుతారు. చూడండి, ఇక్కడ ఇచ్చారు కదా చిత్రపటం. సమానత్వం వైపు అడుగులు వేసేటప్పుడు వైవిధ్యం, వివక్షత, అసమానత అని మూడు రకాలుగా ఉన్నాయి. వాటిలో వివక్ష వచ్చినప్పుడు పక్షపాతం, మోసధోరణి తెలుసుకుందాం. వీటి గురించి, నీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎత్తు, బరువు, రంగు, భాష, వారు తీసుకునే ఆహారం, ఆడే ఆటలు, జరుపుకునే సంబరాలు ఎప్పుడైనా గమనించారా? భిన్నంగా ఉంటాయి. ఇక్కడ వైవిధ్యం అంటే ఏంటో తెలుసుకుందామండి. భారతదేశంలో అనేక భిన్నత్వాలు కలిగిన దేశం. అనేక భాషలు మాట్లాడుతూ ఉంటాం, వివిధ రకాల ఆహారం తీసుకుంటూ ఉంటాం, రకరకాల పండుగలు జరుపుకుంటాం, భిన్న మతాలను ఆచరిస్తాం. అనేక వందల సంవత్సరాలు ప్రజలు స్థిర నివాసం కొరకు వ్యాపారం చేరు కొత్త ప్రాంతాలను అన్వేషిస్తూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం చేశారు. తరచుగా వారు కొత్త ప్రాంతాల్లో స్థిరపడడం ప్రారంభించారు కాబట్టి పాత కొత్త సంస్కృత కలయిక ఈ ప్రాంతాలు కలిగిన భిన్నత్వం కలిగిన ప్రాంతాలుగా మారి, అదేవిధంగా ప్రజలు వారు నివసించే భౌగోళిక ప్రాంతానికి అనుగుణంగా వారి జీవన విధానాన్ని మార్చుకున్నప్పుడు భిన్నత్వం ఏర్పడుతుంది. అలాగే వివక్షత అంటే ఏంటో తెలుసుకుందాం. భారతదేశంలో వైవిధ్యాలతో కూడిన దేశం కానీ అన్ని విధ్యాలకు తగిన ప్రాంతం లభించడం లేదు. అలాగే మనం కనిపించే, మాట్లాడే దుస్తులు, ధరించే ఆలోచించే వ్యక్తులతో సురక్షితంగా భద్రంగా ఉన్నట్లు భావిస్తాం. మనకు పరిచయం లేని కొత్త వ్యక్తులను చూసినప్పుడు వారిని అర్థం చేసుకోకుండానే వారి